చూడు ఎందుకు బా ఇసేనది తీసుకోండి అమ్మా తీసుకున్నా అందరు ఉన్నట్టే అందరు బాగా కలిసి చేస్తున్నారు బాగా తృప్తిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి సతీమణి రమాదేవి గారి చేతుల మీదుగా బొజ్జవారిపల్లె సర్పంచ్ రమణారెడ్డి గారికి రామాలయ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక ఊరిలో రామాలయం ఉండడం ఎంతో శుభకార్యానికి సూచకం. కొత్తగా ఒక జంట వివాహం చేసుకున్నప్పుడు దర్శనానికి కానీ ఆ ఊరి క్షేమానికి కానీ ఆ మొత్తం ఆ సర్పంచ్ పరిధికి ఉపయోగపడే రామాలయ నిర్మాణానికి ఈ అమౌంట్ అందించడం అనేది వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గారి కలిసి అడిగినప్పుడు కొంత చిన్న మొత్తం ఎక్స్పెక్ట్ చేసినారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మొత్తాన్నే రమక్క చేతుల మీదుగా అందించడం వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడైనా సరే గడప గడప మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు దేవాలయాలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఆయన పరిధిలో ఉన్న అందరికీ నమస్కారం అమ్మా. నేను ఈరోజు ఈ ఊరికి రావడానికి నా భర్త రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊరు గడప గడపకు వచ్చినప్పుడు ఏమో మీరు అందరూ మీ ఊరు ప్రజలందరూ అడిగినారంట ఇక్కడ రామాలయం కట్టుకోవాలా, మీరు కూడా మాకు ఏదైనా కొంచెం సహాయం చేయండి, ఈ గుడికి కూడా గవర్నమెంట్ ద్వారా కూడా డబ్బులు కొంచెం తెప్పించేదానికి సహాయం చేయండి అంటే గవర్నమెంట్ ద్వారా కూడా 20 లక్షలు శాంక్షన్ అయిందన్న 20 లక్షల చందా అంతా కలిసి వాళ్ళు గుడి కట్టుకున్నారు. ప్రసాద్ రెడ్డి కూడా వాళ్ళు అడిగిన మొత్తానికంటే కూడా కొంచెం ఎక్కువనే నాతో ఈరోజు ఇక్కడికి పంపించడం జరిగింది. ఆయన ఇట్లా గుడికి కానీ ఎవరికైనా పేదలకు కానీ సహాయం చేయడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. నా భర్త 10 మందికి మేము సహాయం చేయగలుగుతాము ప్రజల్లో, మాకు చేతనైన కాడికి దేవుడు ఇచ్చిన కాడికి అనేది నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాంట. ఆయన చెప్పిన దానికి నేను కూడా సపోర్ట్గా ఉండి ఎక్కడికి మమ్మన్నా ఎక్కడ ఏం చేసి రమ్మన్నా కూడా నేను ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి చాలా బాగా చేస్తూ ఉంటాం మేమిద్దరం కలిసి. ప్రజలు కూడా మమ్మల్ని అట్లే ఆదరించాలని మేము కోరుకుంటాం. పంచాయతీ సర్పంచ్ రమణారెడ్డి అని నేను. గడప గడపకు కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు రాజమల శివప్రసాద్ రెడ్డి అన్నగారు మా పంచాయతీకి వచ్చినప్పుడు గుడి శిథిలావస్థలో ఉంటే నా గుడి అవసరం ఇట్లా చాలా రోజులైంది, నా పాత గుడి అయింది, కొత్తది గుడి నిర్మిస్తే బాగుంటుందని అన్నప్పుడు అన్న ఖచ్చితంగా శాంక్షన్ చేయించి మినిస్టరు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడి గుడి కూడా శాంక్షన్ చేయించినాడు మాకు గవర్నమెంట్ తరఫు నుంచి. అన్న కూడా వచ్చినప్పుడు తక్కువ ఎంత తక్కువ వచ్చినా కూడా నన్ను అడగండి, డబ్బులు కూడా నేను సాయం చేస్తాను, మీ గుడికి మీ చందా ఏదైనా తక్కువ ఎక్కువ వచ్చినా కూడా అన్నాము. మా గుడి మేము 3 నుంచి 4 లక్షలు ఎక్స్పెక్ట్ చేసినాము, అన్న 5 లక్షలు శాంక్షన్ చేసి చేతుల అక్క చేతుల మీదుగా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి రావడము అక్కకు అన్నకు చాలా సంతోషము. ఇట్లు అన్న చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మా పంచాయతీ తరఫున సర్పంచ్గా ఈ గ్రామ పంచాయతీ తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది.